హైదరాబాద్ శివారు రాజేంద్ర నగర్ లో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం భూసార శాస్త్ర విభాగం సంయుక్త ఆధ్వర్యంలో భూసార పరీక్షలు రసాయన ఎరువుల వినియోగంపై మేధోమథన సదస్సు జరిగింది. వ్యవసాయంలో అత్యంత కీలకమైన భూసార పరీక్షల పట్ల అవగాహన కల్పించి పరీక్షా ఫలితాలు సిఫారసులను సకాలంలో రైతులకు అందజేయగలిగితే రైతులకు మేలు జరుగుతుందన్న అంశాలపై విస్తృతంగా చర్చించారు. రైతులకు ఎంతవరకు అందుబాటులో ఉండాలి, శాంపుల్ పెరగాలి, రైతులు కూడా సొంత శాంపుల్ తీసుకురావాలి, సరైన అనాలసిస్ చేసుకొని పద్ధతి ప్రకారం ఎరువులు వాడితే దాని పూర్తి లాభం వస్తుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో భూసార పరీక్షలపై విస్తృత పరిశోధనలు సాగుతున్న దృష్ట్యా వ్యవసాయ శాఖ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఆ ఫలితాలు రైతులకు చేరువ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఫార్మర్కి అందట్లేదు. కొన్ని కొన్ని చోట్ల ఏమవుతుంది అంటే సాయిల్ శాంపుల్ ల్యాబ్కి వెళ్ళడం లేట్ వెళ్తుంది, వెళ్ళిన రిజల్ట్ టైంకి రావట్లేదు. ఏంటి ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దాన్ని ఎట్లా అధిగమించాలి, అవి అన్నీ ఓవర్కమ్ చేయడానికే ఈరోజు ఈ సదస్సు పెట్టింది. ఇవాళ మనం ఈ రైతుల యొక్క రైతులు శాస్త్రవేత్తలు ఇండస్ట్రీ ఎన్జిఓస్ మా శాస్త్రవేత్తలు అందరూ కలిసి వారి భావాలు చెప్పిన తర్వాత వారు చెప్పిన తర్వాత ఎలా చేస్తే బాగుంటుందో వారు చెప్పిన తర్వాత యాక్షన్ ప్లాన్ లాంటి తయారు చేస్తాం, భవిష్యత్ చేసి గవర్నమెంట్కి ఇస్తాం. భూసార పరీక్షల ఆవశ్యకత లోటుపాట్లపై విస్తృతంగా చర్చించిన బృందం పలు కీలక అంశాలను ఓ ప్రణాళికగా రూపొందించి అమలు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందించనుంది.